ఈ పదిహేను నెలల కాలంలో ఒక్క కార్యక్రమం కూడా నూతనంగా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి లేదు ఉన్న కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసి ఇవాళ బడుగు వర్గాల మీద యథేచ్ఛగా దాడులు దౌర్జన్యాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది స్వాతంత్రం వచ్చి డెబ్భై మూడు సంవత్సరాలు అవుతా ఉంది భారతదేశంలో అత్యల్ప కాలంలో కేవలం పద్నాలుగు పదిహేను నెలల కాలంలోనే ఇంత ఎక్కువగా రాజకీయ దాడులు రాజకీయ హత్యలు అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు దళితుల మీద జరిగినటువంటి రాష్ట్రం మరొకటి లేదు అనేది నిర్వివాదాంశం ఇది అందరూ ఒప్పుకొని తీరాలి రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి మా దళితులంతా కూడా భుజానికి ఎత్తుకొని మోసి తీసుకెళ్ళి పల్లకీలో తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే వచ్చిన దళితుల మీద స్వామి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది వాస్తవం యథార్థం ఇలా దళితులకు రావాల్సినటువంటి వాట మొత్తం కూడా ఎక్కడికక్కడ దారి మళ్ళిచ్చి ప్రతిరోజు మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే దాడులు దౌర్జన్యాలంటే ఒకసారి రెండు సార్లు జరిగితే పొరపాటు గ్రహపాట అనుకుంటాం ఇది ఒక నిత్యకృత్యంగా అలవాటుగా మారిపోతా ఉంది ఏ ఒక్క సంఘటన కూడా మరిచిపోయే పరిస్థితి లేదు అసలు మరిచిపోవడానికి వీలు లేనటువంటి సంఘటనలు అన్ని సంఘటనలు కళ్ళకు కట్టినట్టు ప్రతిరోజు కనపడతా ఉన్నాయి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు డాక్టర్ సుధాకర్ కానీ డాక్టర్ అనితారాణి కానీ వీళ్ళ జడ్జెస్ రామకృష్ణ గారు కానీ జడ్జి అక్రమ కేసు బలాయించబడ్డటువంటి జడ్జి మాజీ రిటైర్డ్ జడ్జి శ్రావణ్ కుమార్ గారు కానీ ఇవాళ స్థిరోమూడనం కేసు కానీ మాస్క్ ధరించలేదని చెప్పి పోలీసులు కొట్టి చంపినటువంటి హెరిచర్ల కిరణ్ కానీ ప్రతి సంఘటన కూడా విక్రమ్ దాచేపల్లిలో ఉగ్రజాల నియోజకవర్గంలో హత్యగావించబడినటువంటి సోదరుడు విక్రమ్ కానీ అనేక సంఘటనలు వీళ్ళ మాస్ రేపుకి గురైనటువంటి దళిత బాలిక కానీ ఎన్ని సంఘటనలు ఒక సంఘటన కాదు ఏ సంఘటన కూడా మర్చిపోయే ప్రస ప్రసక్తే లేదు ఒకదానప్పుడు ఒకటి ప్రతిరోజు కూడా ఇబ్బడి ముబ్బడిగా సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది మొత్తం కూడా వీళ్ళ ప్రభుత్వంలో మరి వీళ్ళ పార్టీ నాయకులు వీళ్ళ యొక్క తాబేదారులు లేకపోతే అధికారులు పోలీసు యంత్రాంగం చేసినటువంటి దుష్కృత్యాలుగా ఇవన్నీ కూడా మిగిలిపోతా ఉన్నాయి ఒక్క సంఘటన కూడా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఖండించినటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీవ్రంగా మొట్టమొదటిసారే ఖండించి వాటి మీద చర్యలు తీసుకుంటే రెండోసారి సంఘటన జరగాలంటే భయపడతారు ఇవాళ శిరోముండనం కేసు జరిగి ఎన్ని రోజులు ఉంది నలభై రోజులు దాడుతూ ఉంది శిరోమండనానికి సంబంధించి ఎవరైతే ప్రసాద్కి గుండు చేయించారో దానికి సంబంధించినటువంటి పోలీసు అధికారిగా ఉన్నటువంటి ఎస్ఐ మీద చర్య తీసుకొని మరి వాళ్ళ చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ సెల్ఫ్ కోలు వేసుకుంది కానీ ఎస్ఐకి ఏం అవసరం వరప్రసాద్ని గుండు చేయించాలి శిరోమండం చేయించాల్సిన అవసరం ఎస్ఐకి ఏముంది ఎస్ఐని ప్రేరేపించిన వాళ్ళు ఎవరు ఒత్తిడి పెట్టిన వాళ్ళు ఎవరు చేపించిన వాళ్ళు ఎవరు ఆ సంఘటన కారకులైన వాళ్ళని ఈ రోజు వరకు కూడా ఇలా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి అందుకనే నిన్నటిగా నిన్న మళ్ళా విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన నూతన్ నాయుడు అనేటటువంటి సినీ నిర్మాత ఇంట్లో ఆయన భార్య ఆయన వాళ్ళ సూపర్వైజరు వీళ్ళందరూ మరి ఇద్దరు కుర్రవాళ్ళు కలిసి శ్రీకాంత్ అనే కుర్రవాడిని ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి కుర్రవాడు పని మానేస్తాడని చెప్పి పిలిపించి అతన్ని చిత్రవాద చేసి కొట్టి గుండు చేపించినటువంటి పరిస్థితి రాత్రి విశాఖపట్నం మహానగరంలో ఇవాళ కనపడతా ఉంది మనకి ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలా మన వరప్రసాద్ విషయంలో చర్యలు తీసుకొని ఉన్నట్టయితే ఈరోజు మరొక సంఘటన జరిగి ఉండేది కాదు అసలు తిరుమండలం ఏంటి ఇది అంత కోరికగా ఉందా మా దళితుల బొచ్చు మీద మీకు తీసి పంపిస్తామంటే సామూహికంగా అందరూ పంపిస్తారు అసలు ఎక్కడ పోతా ఉంది సమాజం డెబ్బై మూడేళ్ళు అవుతా ఉంది స్వాతంత్రం వచ్చి స్వాతంత్రం ముందు నిమ్మ వర్గాలుగా అంటరాని వారిగా పిలువబడుతున్నటువంటి మా వర్గాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కొన్ని రాజ్యాంగ హక్కులతో ఇలా ఒక గౌరవంగా తలెత్తు జీవిస్తున్నటువంటి మమ్మల్ని మళ్ళా మీరు ఈ విధంగా అవమానించి అవహేళన చేసి సమాజంలో బతకడానికి అర్హత లేనటువంటి వ్యక్తులుగా ఇవాళ రాజ్యాంగాన్ని మరి మొత్తం కూడా తుంగలో దొక్కి ఇవాళ అడుగడుగును అవమానిస్తూ ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించడం ఇవాళ ఎంతవరకు మీకు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మిమ్మల్ని నమ్మి వేసినటువంటి మా దళిత ప్రజలు ఈ రోజున ఎన్ని రకాలుగా బాధపడతా ఉన్నారో ఎంత ఏ విధంగా పశ్చాత్తాపడతా ఉన్నారో తెలుసుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా